ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన ఇంటిల్లపాదిని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల చిన్న పెద్ద సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, చాలా శక్తివంతమైన, ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాలని, గృహ చికిత్సల్ని తెలుసుకుంటున్నాం. ఇలాంటి సమస్యల్లో చాలా ముఖ్యమైనది బహుమూత్రం లేదా బహుమూత్రత్వం, పాలీయూరియా. ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తూ ఉంటుంది కొంతమందికి. ఇలాగ మూత్ర విసర్జన చేయటం వల్ల నిద్ర కరువు అవుతుంది. నిద్ర కరువు అవటం వల్ల పగటిపూట పని మీద శ్రద్ధ తగ్గుతుంది, అలాగే రోడ్డు ప్రమాదాలు అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ బహుమూత్రత్వం సమస్యను తగ్గించుకోవాలి. సాధారణంగా ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే మగవాళ్ళల్లో ఒకవేళ ప్రోస్టేట్ పెరిగినందువల్ల కానీ, లేకపోతే ఆడవాళ్ళలో ఇతర సమస్యలు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇలాంటి వాటి వల్ల కానీ వస్తూ ఉంటుంది. కొంతమందికి న్యూరోజెనిక్ బ్లాడర్, అంటే దాని అంతటికి అదే ఈ మూత్రాశయం స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. ఇలాంటి అతిమూత్రం సమస్యని చాలా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి, గార్లిక్, ఇది మన అందరిళ్లలో ఉంటుంది. దీంట్లో దాగున్న అద్భుతమైన ఈ శక్తి వల్ల ఈ బహుమూత్రత్వం సమస్యను ఎదుర్కోవచ్చు. వెల్లుల్లిని ఔషధంగా ఎలా వాడుకోవాలి? ప్రతిరోజు కూడా పచ్చి వెల్లుల్లి గర్భం ఒకటి, మహా అయితే రెండు, వీటిని తింటూ ఉంటే బహుమూత్రత్వం సమస్య తగ్గుతుంది. అయితే వెల్లుల్లిని ఇలాగ పచ్చి గర్భాన్ని తినడం కొంతమందికి ఇబ్బంది. ఇలాంటప్పుడు దీనికి ఒక పద్ధతి ఉంది. ఒకటి లేదా రెండు వెల్లుల్లి గర్భాన్ని అన్నం మాటను పెట్టి మొదటి ముద్దలో ఆ ముద్దతో సహా ఆ గర్భాన్ని కస పెస నవిలి తినాలి. అప్పుడు దీంట్లోంచి ఎల్లిసిన్ అనే ఒక పదార్థం విడుదలవుతుంది. అది ఈ నాడీ మండలాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో శక్తివంతమైనటువంటి నాడీ మండలం వల్ల ఈ బహుమూత్రత్వ సమస్య తగ్గుతుంది. కాబట్టి ఈ బహుమూత్రత్వం సమస్య ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తారు? ప్రతిరోజు కూడా పచ్చి వెల్లుల్లి గర్భం ఒకటి లేదా రెండు ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి తింటూ ఉండండి. ఒకవేళ నేరుగా తినలేకపోతే అన్నం మొదటి ముద్దలో మాటను పెట్టి తింటూ ఉండండి. ఇలా కొంతకాలం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం. ఇప్పుడు మనం చెప్పుకుంది ప్రథమ చికిత్స, గృహ చికిత్స. ఒకసారి ఈ సమస్య ఈ చికిత్స స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, ఇతర వ్యాధుల ప్రభావం ఏమైనా ఉందా అనే చూడాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉంటాయి. వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాగా మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఇలాగా నాకు వీలున్నప్పుడల్లా, నాకు వీలు చిక్కినప్పుడల్లా వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో సమాచారం ఉపయోగకరమైందిగా మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఈ వీడియో గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో తాలూకు లింకుని మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ తెలిసిన వాళ్ళకి వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. అప్పుడు ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.